Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు రెచ్చిపోవడం వెనుక భారీ ప్లాన్. 3 రోజుల పర్యటనలో తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. మామూలుగా అయితే లేస్తే మనిషిని కాను అన్నట్లుగా చంద్రబాబు బెదిరించి ఎదుటివారిని తన దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాని ఎదుటివారితో నేరుగా ఘర్షణకు దిగరు. ఎదుటివారు పోలీసులైతే కాస్త ఆవేశంగా మాట్లాడి వాళ్ళని వెళ్ళిపోయేటట్లు చేస్తారంతే. కానీ ఈ మధ్య కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలంలో జేపీ కొత్తూరు గ్రామానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఎప్పుడైతే పోలీసులు తనను అడ్డుకున్నారో వెంటనే పెద్దగా అరుస్తూ చంద్రబాబు గొడవలకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నా పోలీసులతో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఘర్షణకు దిగారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టక ముందు కూడా 2-3 గ్రామాల్లో నేతలు కార్యకర్తలు పోలీసులతో పెద్ద ఎత్తున గొడవలకు దిగారు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక వ్యూహం ప్రకారమే చంద్రబాబు జరిపించారని అనుమానంగా ఉంది. విషయం ఏంటంటే కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ నేతలు కార్యకర్తలు బాగా డీలా పడిపోయి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన దగ్గర నుండి టీడీపీ నేతల్లో నైరాశ్యం కనపడుతోంది. దానికి తోడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అందుకు తగ్గట్లే పార్టీ ప్రభుత్వ యంత్రాంగంలో జోరు పెంచారు. దీంతో చంద్రబాబుతో పాటు తమ్ముళ్లలో కూడా టెన్షన్ బాగా పెరిగిపోతోంది. ఇదే పద్ధతి మరికొంతకాలం కంటిన్యూ అయితే చివరకు జగన్ అనుకున్నదే జరుగుతుందేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ వాతావరణాన్ని ఎలా బ్రేక్ చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం రోడ్ షోలు, రోడ్డు మీద సభలు, ర్యాలీలను నిషేధించింది. దీనిని అడ్వాంటేజ్గా తీసుకోవాలని చంద్రబాబు అనుకుని అప్పటికప్పుడు కుప్పం పర్యటన ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్లే నేతలు, కేడర్ ఎక్కడికక్కడ పోలీసులతో ఘర్షణలకు దిగారు. తర్వాత ఇదే వాతావరణాన్ని చంద్రబాబు కూడా కంటిన్యూ చేశారు. తాను జగన్ అంటే భయపడడం లేదని, ఎవరితో అయినా ఘర్షణ పడడానికి సిద్ధమే అన్న సిగ్నల్స్ని చంద్రబాబు నేతలు, కేడర్కు పంపారు. 3 ఏళ్లుగా భయపడుతున్న తమ్ముళ్ళు పోలీసులతో రెచ్చిపోయి గొడవలకు దిగడానికి చంద్రబాబు పంపిన సంకేతాలే కారణం. ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా భయపడుతూ కూర్చుంటే లాభం లేదని చంద్రబాబు గ్రహించారు. తాను భయపడితే నేతలు, కేడర్ అడ్రస్ ఉండరని అర్థమైంది. ఇప్పుడు కూడా తెగించి పోరాడకపోతే రేపటి ఎన్నికలలో అసలు రోడ్ల మీద తిరిగే అవకాశమే ఉండదేమో అన్న భయం పెరిగిపోతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ధైర్యంగా తెగించారు. ఇందులో భాగమే కుప్పంలో జరిగిన యాక్షన్ సీన్స్.